విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలో 87వ వార్డులో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు అయినటువంటి మరియు మాజీ గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి ఆయనతో పాటుగా 87వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి బండా జగన్, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు, వార్డు అధ్యక్షులు బెల్లంకొండ రాజ్యం, రాజు, కల్లేపల్లి, శ్రీనివాసరాజు, అశోక్రాజు తదితరులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. బండా జగన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పాదయాత్ర చేయడం జరిగింది. దీనికి మా సీనియర్ నాయకులు, మా వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీస్ అందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు. అలాగే ముఖ్యంగా నిర్వాసిత సోదరులందరూ కూడా వాలంటీర్గా వాళ్ళొచ్చి మాకు మద్దతు పలుకుతున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా తీవ్రమైన ఉద్యమం కింద మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు, ఏదైతే ఎలక్షన్లో మాటలు ఇచ్చారు వాళ్ళు ఈ ప్లాంట్ను ప్రైవేటైజ్ కాకుండా చూసుకుంటామని, అలాగే జీవీఎంసీ ఎలక్షన్లో కూడా పాదయాత్రలు చేశారు ఈ ప్లాంట్ను ప్రైవేటైజ్ కాకుండా చూసుకుంటామని, అలాగే అసెంబ్లీలో తీర్మానం చేశారు, అలాగే అక్కడికి తీసుకెళ్తానని చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ కల్పిస్తానని చెప్పారు. ఈ మాటలు కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఇల్లును కూడా ముట్టడించడానికి మేము వెనక రావటం ఇక్కడ మాకు తెలుసు. ఒక నిరసనకు అన్యాయం జరుగుతున్న ఒక మంచి ఉద్దేశంతో ఎందుకంటే ఆమోదం చేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా మరి సుమారు నెల రోజుల నుంచి ప్లాన్ చేసుకుని కంటిన్యూగా ఏదైతే రిహాబిలిటేషన్ కాలనీ ఉందో రిహాబిలిటేషన్ కాలనీ అన్ని కాలనీల్లో కూడా బాధ్యత చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగా మా 87వ ప్రాంతంలో ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మద్దతుగా వివిధ సంఘాలు, మరి మా కార్యకర్తలతో పాటు అన్ని సంఘాలు, గ్రామస్తులు, అన్ని గ్రామస్తులు కూడా మాకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో అందరూ కూడా